हेलो वेलकम टू माय चैनल फैशन पैलेट बाय रितिशा रेड्डी या ఇక్కడ మీరు పక్కన చూస్తుంటేనే తెలిసిపోతుంది సో బ్యూటిఫుల్ చికెన్ కర్రీ లహంగా సో ఇది మనం ఎలా చేసాం అనేది చూద్దాము సో చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ అనేది మనము నియర్లీ 7 మీటర్స్ తీసుకున్నాము సో డైయబుల్ ఫ్యాబ్రిక్ సో మనం డై చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ మీటర్ అయినా కూడా సింకేజ్ అవుతుంది అండ్ దట్ టు ఇది జార్జెట్ మనకి షిఫాన్ లో ఉంటుంది కదా సో కంప్రెస్ అవుతుంది తగ్గిపోతుంది అండ్ సో ఇదేంటంటే కింద లెహంగా వచ్చేసరికి మంచి ప్లీట్స్ తోటి మనం కింద లెహంగా ఇచ్చేసాము సో అదే ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ అనేది డిజైన్ చేసాము హ్యాండ్స్ కి కింద ఏదైతే బోర్డర్ ఉందో ఈ బోర్డర్ ని హ్యాండ్స్ కి వచ్చేలాగా మనం తీసుకున్నాము ఈ విధంగా అండ్ లైన్స్ కూడా మనకి హారిజంటల్ లో వచ్చేలాగా సెట్ చేసాము డీప్ వి నెక్ ఇచ్చాము అండ్ కింద కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇన్వర్టెడ్ వి షేప్ అనేది చాలా బ్యూటిఫుల్ గా నీట్ గా కనిపిస్తుంది అండ్ ట్రెండీ గా ఉంటుంది యా బ్యాక్ కూడా చూసుకున్నట్లయితే డీప్ ఓవెన్ షేప్ లో మనం నెక్ లైన్ అనేది ఇచ్చాము బ్యాక్ ఓపెన్ ఇచ్చాము అండ్ దీనికి దుపట్టా కూడా సెల్ఫ్ లో మనకి సిల్వర్ థ్రెడ్ కట్ వర్క్ వచ్చిన దాన్ని మనము డైయబుల్ ఫ్యాబ్రిక్ నే తీసుకొని డై చేయించాము పింక్ కలర్ లో సో ఇదేంటంటే మనకి అక్కడక్కడ కొంచెం డార్క్ షేడ్ ఉంది కదా सो దీనికి వన్ షేడ్ డార్క్ షేడ్ అనేది తీసుకొని దుపట్టా అనేది ఇచ్చాము సో బ్యూటిఫుల్ గా ట్రెండీ గా లైక్ సంగీత్ కి కాని లేకపోతే కాక్టెయిల్ పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి ఈ డ్రెస్ ని మనం చూస్ చేసుకోవచ్చు మనం ఫ్యాబ్రిక్ ని డై చేసాం కదా సో చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ ని మనం పింక్ కలర్ డై చేసాము సో చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే గులాబీ రేకులాగా మనకు ఈ కలర్ అనేది అంత చక్కగా ఇమిడిపోయింది అండ్ నెక్ లైన్ కూడా మనకు వి షేప్ కానీ ఇన్వర్టెడ్ వి షేప్ కానీ చాలా చక్కగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఈ కలెక్షన్ చూసుకున్నట్లయితే నెట్ మీద మనకి టోటల్ సెల్ఫ్ సీక్వెన్స్ తోటి వర్క్ వచ్చింది హెవీ వర్క్ సో దీన్ని మనం హెవీగా ఈ విధంగా డిజైన్ చేసాము మనం బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి నెక్ దగ్గర టోటల్ ట్రాన్స్పరెంట్ లో కనిపిస్తుంది అండ్ కీ హోల్ లాగా ఇచ్చేసి హై నెక్ అనేది ఇచ్చాము అండ్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాము అండ్ లెహంగా కూడా మనం చూసుకున్నట్లయితే లెహంగాకి మొత్తం కూడా మనము 16 కల్లీస్ తోటి మనం లెహంగా డిజైన్ చేసాము సో అన్ని జాయింట్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ